ఉత్తరం చూద్దామండి. సుమిత్ర వైజాగ్ నుంచి రాస్తున్నారు. గాయత్రీదేవి అలంకార పరమార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గాయంతం అథవా గాతారం వా త్రాయత ఇది గాయత్రి. ఎవరైతే ఈ ఇచ్చినటువంటి మంత్రాన్ని మననం చేస్తూ ఉంటారో ఆ మననం చేసేటటువంటి వాళ్ళని సంపూర్ణంగా రక్షించే లక్షణం కలిగింది గాయత్రీదేవి. వేదాన్ని గానంతో పోలుస్తుంది, వేదాన్ని మాతతో పోలుస్తుంది శాస్త్రం. అంచేతనే వేదమాత. 10 మంది కలిసి వేదాన్ని ఎలా చదువుతుంటే వేద గానం అంటారు. సామ అనేటటువంటి పేరు కలిగిన వేదం ఏ మంత్రాన్ని ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాల క్రమం తప్పకుండా ఏ స్వరంతో గానం చేయాలో చెప్పింది. ఉదాహరణకు ఓ పాట ఎవరైనా రాస్తే అక్షరాల రూపంలో ఉంటుంది, దాన్ని స్వరపరచడం అని ఒకటి ఉంటుంది. ఆ స్వరపరిచేటప్పుడు ఇక్కడ పైకి రావాలి, ఇక్కడ క్రిందికి రావాలి, ఇక్కడ రాగం తీయాలి, ఇక్కడ ఇలా ఆగాలి అనేవో కొన్ని విధానాలు ఉంటే ఆ మొత్తం అలా ఏర్పాటు చేయబడ్డ పద్ధతిని స్వరపరచడం అంటారు. అలాగే ఏ మంత్రమైతే వినిపించిందో విశ్వామిత్రుడికి సంపూర్ణమైన ఫలితాన్ని ఇచ్చిందో ఆయన దానికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరాన్ని ఏర్పాటు చేశాడు. సామ వేదంలో చెప్పబడ్డ తీరుగా దాన్ని మార్చే హక్కు నీకు నాకు బృహస్పతికి ఎవ్వరికీ లేదు. అదే పద్ధతిగా చదవాలి. అంచేత గాతారం అంటే వేద మంత్రాన్ని గానం చేసే, అంటే ఈ విధమైన స్వరంతో గానం చేసే ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిలో కానీ గానం చేసినట్టయితే ఇది నేరుగా అమ్మకి వినిపిస్తుంది. వినిపించి అమ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అంచేతనే ఏం చెప్పేవారు, ఏ 24 అక్షరాల గాయత్రి మంత్రం అయితే ఉందో ఆ గాయత్రి మంత్రాన్ని అక్షరానికి లక్ష చొప్పున, అక్షరానికి లక్ష అంటే బాగా అర్థమైపోయిందండి, తత్సవితుడు అన్నప్పుడు తా అనేది 100 సార్లు, స అనేది 100 సార్లు, వి అనేది 100 సార్లు అలా కాదు. మొత్తం మంత్రానంతటినీ నిదానమైనటువంటి పద్ధతిగా 24 లక్షల మాటలు దాన్ని స్వయంగా అదే పద్ధతిగా చదువుతూ దాంట్లో దశాంశం అంటే 240,000 సార్లు ఆ మంత్రానికి సంబంధించిన హోమం చేస్తూ మళ్ళీ దాంట్లో ఉండేటటువంటి 10వ వంతు అంటే 24,000 తర్పణాన్ని చేస్తూ దాంట్లో 10వ వంతు 2400 సార్లు ఇలా మామూలుగా విధానం ఏదైతే చెప్పబడిందో అలా చేస్తే గాయత్రి ఫలిస్తుంది, గాయత్రి సిద్ధిస్తుంది, వ్యక్తికి ఆనందాన్ని కలిగిస్తుంది, మోక్షానికి త్రోవని ఇస్తుంది. చేత గాయత్రీ మంత్ర ప్రయోజనం ఏమిటి అంటే సంపూర్ణమైన మానసికమైన ఆనందాన్ని ఇవ్వడంతో పాటు మోక్షానికి తగిన అవకాశాన్ని ఇచ్చేది కూడా గాయత్రీ మంత్రమే. గాయత్రీ మంత్రాన్ని చదవకుండా ఎవరైనా కానీ చేస్తే సంధ్యాహీనో అశుచి నిత్యం అనర్హ సర్వకర్మసు. గాయత్రీ మంత్రం ప్రధానంగా ఉండే సంధ్యావందనాన్ని కానీ చేయని పక్షంలో ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా చేసినవాడు అనర్హుడు కాబట్టి అనర్హుడైనటువంటి వాడు చేసింది ఫలించదు కాబట్టి ఫలితం ఉండదని. ఓ ప్రత్యేకంగా నల్లకోటు వేసుకుని వాదించినట్టయితే అతడు న్యాయవాదిగా అక్కడ లోపలికి వెళ్ళడానికి ఎలా అయితే అనుమతి ఉంటుందో, ఓ తెల్లకోటు వేసుకున్నటువంటి వాడు లోపలికి వెడితే అలాంటి వాడిని మాత్రమే వైద్య సంబంధించినటువంటి పరికరాలు ఉన్న గదిలోనికి ప్రవేశపెడతారు. అలాగే ప్రత్యేకమైన వస్త్రధారణ ఉన్నప్పుడు మాత్రమే ఓ రక్షక భటుడు లోపలికి వెళ్ళగలిగిన అర్హతని పొందుతాడు ఆ ఉద్యోగంలో ఉన్నవాడు. అలా గాయత్రి మంత్రానికి కూడా ప్రత్యేకమైన విధానం ఏమిటంటే సంధ్యావందనం అతి ముఖ్యమైనది చేసినప్పుడు మాత్రమే అతడు నిర్వహించగలడు. కాబట్టి మోక్షాన్ని ఇయ్యగలిగిన శక్తి ఉంది దానికి. ఇంకొక్క మాట కూడా చెప్తే చిరంజీవితం వర్ధయంతి అంటారు. వ్యక్తి యొక్క ఆయుష్యాన్ని పెంచగలిగిన శక్తి కూడా గాయత్రి మంత్రానికి ఉంది. ఎప్పుడు వాయువేగ మనోవేగ ఇంకా తీవ్రమైన వేగాలతో వెళితే మాత్రం కాదు, నిదానమైన పద్ధతిలో స్వరబద్ధంగా కానీ వాళ్ళు చెప్పిన పద్ధతిగా కానీ చేస్తే వ్యక్తి యొక్క ఆయుష్కాలం కూడా పెరిగి తీరుతుంది. ఆ మాట మనకి కల్పనలో అతి స్పష్టంగా కనిపిస్తుంది.